2019 సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలు సర్వేలు చేస్తూ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ 1కి 10 సార్లు తెప్పించుకొని విజయ అవకాశాలను అభ్యర్థులను ఎంపికలపై కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో సిట్టింగులకు సీట్లు ఇవ్వాలా వద్దా, ఇస్తే ఎవరికి ఇవ్వాలి, ఎవరిని తప్పించాలి అనే పలు విషయాలపై చంద్రబాబు నాయుడు వద్ద ఇప్పటికే రిపోర్టులు సిద్ధంగా ఉన్నాయట. ఇక ఈ సర్వే రిపోర్టు ప్రకారమే అభ్యర్థులను ఖరారు చేయబోతున్నట్లు సమాచారం. అది మాత్రమే కాకుండా గత బుధవారం ఒక్కరోజే 15 మంది ఎమ్మెల్యేలతో బాబు మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే చంద్రబాబు నాయుడు మాట్లాడిన ఈ 15 మందికి దాదాపు సీటు దక్కదని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం. ఇక ఇదంతా అలా ఉంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గుడివాడ సీటుపై ప్రత్యేక దృష్టి సారించారంటూ తెలుస్తోంది. గుడివాడ ప్రస్తుత ఎమ్మెల్యే కొడాలి నాని వైసీపీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత 3 సార్లు ఎమ్మెల్యేగా కొడాలి నాని గుడివాడ నుంచి విజయం సాధించారు. గతంలో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన రావి వెంకటేశ్వరరావు కొడాలి నాని మీద 2 సార్లు ఓటమి పాలయ్యారు. ఇక ఈ నేపథ్యంలో గుడివాడ టీడీపీ అభ్యర్థిగా దేవినేని అవినాష్ కు టికెట్ ఖరారు చేశారు సీఎం చంద్రబాబు. తెలుగు యువత అధ్యక్షుడిగా ఉన్న దేవినేని అవినాష్ కు గుడివాడ సీటు ఇవ్వడం ద్వారా కొడాలి నానికి చెక్ పెట్టాలని చంద్రబాబు ఆలోచనట. వైసీపీ కోటలో ఎలాగైనా పాగా వేయాలని తెలుగు తమ్ముళ్లు తెగ ఆరాటపడుతున్నారు. మరోవైపు గుడివాడలో భారీ మెజారిటీతో గెలుస్తానని దేవినేని అవినాష్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పలువురు రాజకీయ విశ్లేషకులు వైసీపీ శ్రేణులు గుడివాడలో కొడాలి నానిని ఎదుర్కోవడం ఎవరి తరం కాదంటూ అభిప్రాయపడుతున్నారు. మరి చూడాలి, దేవినేని అవినాష్ కొడాలి నానికి ఎలాంటి పోటీ ఇస్తారో. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. అలాగే ఎప్పటికప్పుడు ఇలాంటి సరికొత్త రాజకీయ సమాచారాలను మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగామా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.